పెటోనియా అందంగా ఉండేటువంటి ఈ పూలను రంగురంగులుగా ఉండే ఈ పూలను మన గార్డెన్లో ఈజీగా పెంచుకోవడానికి ఎలాంటి సాయిల్ మిక్స్ మనం వాడాలి ఎటువంటి టిప్స్ ఫాలో అయితే ఎక్కువ పూలు అయితే మనం పూయించుకోవచ్చు ఎలాంటి ఫర్టిలైజర్స్ అయితే వాడాలి అనే దాని గురించి ఈరోజు వీడియోలో అయితే మనం చూద్దాము స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి నేను కళ్యాణి వెల్కమ్ టు మీతో చెప్పాలని ఈ పెటోనియా అయితే నాకు చాలా ఇష్టం అండి ఇక్కడ 3 కలర్స్ అయితే తెచ్చుకున్నాము నర్సరీ నుంచి రీసెంట్గా అయితే తెచ్చుకున్నాము ఒక 4 డేస్ బ్యాక్ మంచి రంగులతో చాలా చాలా వెరైటీస్ అయితే ఉంటాయి పెటోనియాలో చిన్న చిన్న పూలు చిన్న సైజులో ఉండే పూలు ఉంటాయి రంగురంగులు ఉంటాయి వాటిని సీడ్స్తో కూడా మనం పెంచుకోవచ్చు ఇవైతే నర్సరీలో అయితే కొనుక్కున్నాను ఒక 60 రూపీస్ అయితే తీసుకున్నారు ఒక ఈ పెటోనియాకి మీ నర్సరీలో ఎంత ఉంటుందో మరి నాకైతే తెలియదు 50 to 60 రూపీస్ అయితే ఉండొచ్చు ఇదివరకు నా దగ్గర చారలు ఉండేటువంటి పెటోనియా కూడా ఉండేదండి అది కూడా చాలా బాగుంటుంది 2-3 కలర్స్ మిక్స్ అయినవి కూడా ఉంటాయి అవి కూడా చాలా అందంగా ఉంటాయి అయితే ఇలాంటి పెటోనియాని మన గార్డెన్లో పెంచుకోవడానికి మనం ఎలాంటి టిప్స్ ఫాలో అవుతామో ఇప్పుడు మనం చూద్దాం అయితే ఇవి ఎక్కువగా పూలు పూయడానికి ఒక టిప్ అయితే ఫాలో అయితే చాలా బాగా హెల్ప్ చేస్తుంది అన్నమాట పూలు పూసిన తర్వాత అవి వాడిపోయినప్పుడు వాటిని అలాగే మొక్కకి వదిలేయకూడదండి వదిలేయకుండా ఆ కాడ వరకు చివరి వరకు దాన్ని తీసేయడం వల్ల సీడ్ అనేది ఫామ్ అవ్వకుండా ఉంటుంది పూలు ఎక్కువ పూయడానికి అది కూడా హెల్ప్ చేస్తుంది తర్వాత ముఖ్యంగా ప్రూనింగ్ అనేది మనం జనరల్గా చేసుకుంటూ ఉంటాం మొక్క అనేది బాగా గ్రోత్ బాగుండడానికి ప్రూనింగ్ అనేది చేసుకుంటాం అలాగే దీనికి కూడా కొంత మేరకు ఈ స్టెమ్ అనేది కొంతవరకు ఇలాగా కట్ చేయడం వల్ల మొక్క అనేది గుబురుగా పెరుగుతుంది ఈ పెటోనియా మొక్కలు నాటుకోవడానికి ఎలాంటి సాయిల్ మిక్స్ అయితే బాగుంటుంది అనేది ఇప్పుడైతే మనం చూద్దాము నేను ఫస్ట్ నా దగ్గర ఈ బ్లాక్ సాయిల్ అయితే ఉంటుంది మా ఏరియాలో ఇది తీసుకున్నాను మీకు అవైలబుల్గా ఏ సాయిల్ ఉంటుందో దాన్ని తీసుకోండి ఈరోజు కొంచెం వర్షం పడింది కొంచెం తడిసింది అన్నమాట సాయిల్ ఇందులో మనం ఎంత మేరకు సాయిల్ తీసుకోవాలనేది చూద్దాం 40% వరకు సాయిల్ అనేది తీసుకోవచ్చు 35 to 40% సాయిల్ అనేది తీసుకోవచ్చు మీ దగ్గర ఎర్రమట్టి ఉంటే అది కూడా తీసుకోవచ్చు ఈ మట్టిని తీసుకున్నాను కదా ఎంత మట్టిని అయితే మనం తీసుకున్నామో దాదాపు అంతే క్వాంటిటీలో కంపోస్ట్ అనేది తీసుకోవచ్చు వర్మీ కంపోస్ట్ కానీ కిచెన్ వేస్ట్తో మనం తయారు చేసుకున్నటువంటి కంపోస్ట్ కానీ లేదా అది లేనప్పుడు కొంత మేరకు పశువుల ఎరువైనా సరే మనం వాడుకోవచ్చు అంటే ఆవు పేడతో తయారు చేసినటువంటి కంపోస్ట్ అయినా సరే మనం తీసుకోవచ్చు పశువుల ఎరువు కూడా మొక్కల ఎదుగుదలకి చాలా బాగా ఉపయోగపడుతుంది నా దగ్గర ఈ కంపోస్ట్ ఉంది నేను తీసుకుంటున్నాను ఇది పశువుల ఎరువు అండి బాగా మాగిన పశువుల ఎరువు కంపోస్ట్ కింద ఇది తయారైంది దేశీ ఆవు పేడతో తయారైనటువంటి కంపోస్ట్ దీన్ని కూడా నేను కొంత వేసుకుంటున్నాను ఒక 10% వరకు దీన్ని తీసుకుంటున్నాను ఈ మొక్కల ఎదుగుదలకి బాగుంటుంది కాబట్టి మన దగ్గర ఉంటే వేసుకోవచ్చు దీని తర్వాత పూల మొక్కలకి ఎర్రమట్టి అనేది రెడ్ సాయిల్ అనేది కొంతవరకు బాగా హెల్ప్ చేస్తుంది నా దగ్గర ఎర్రమట్టి ఉంది నర్సరీలో కూడా ఎక్కువగా ఎర్రమట్టినే పూల మొక్కలకి వాడుతూ ఉంటారు నేను కొంతమేరకు ఎర్రమట్టిని తీసుకున్నాను సాయిల్ మిక్స్లో కంపల్సరీగా మనం వేసుకునేది వేపపిండి ఒక 2 గుప్పెళ్ళు వేపపిండిని వేసుకుందాం దీంతో పాటు కొంచెం కోకోపీట్ శుభ్రంగా కడిగి ఒక 3 సార్లు ఆరబెట్టి పెట్టుకున్నది ఈ కోకోపీట్ అంటే మనం 40% సాయిల్ తీసుకుందాం 40% కంపోస్ట్ తీసుకున్నాము ఒక 20% కోకోపీట్ కానీ శాండ్ కానీ అంటే ఇసుక కానీ తీసుకోవచ్చు కొంత నేను కోకోపీట్ తీసుకుంటున్నాను బాగా ఆరబెట్టినటువంటి కోకోపీట్ అండి కొంచెం ఇసుక ఉంది ఇసుకను కూడా నేను కొంతవరకు తీసుకుంటున్నాను మొక్కలకి పోషకాల్ని బాగా అందివ్వడానికి అంటే కాల్షియము ఇంకా ఫాస్ఫరస్ అందించేటువంటి స్టీమ్డ్ బోన్ మీలు నేను ఒక టేబుల్ స్పూన్ వరకు తీసుకుంటున్నాను ఈ మొక్కకి ఈ పెటోనియాని బాగా పెంచుకోవడానికి గ్రో చేసుకోవడానికి ఎక్కువ పూలు పూయించుకోవడానికి ఎలాంటి ఫెర్టిలైజర్స్ ఇవ్వాలో కూడా ఇప్పుడు మనం చూద్దాము బోన్ మీలు నెలకు ఒకసారి లేదా 2 నెలలకు ఒకసారి ఇవ్వచ్చు ఈ సీవీడ్ అనేది కూడా యూజ్ చేసుకోవచ్చు పూలు బాగా పూయడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది సీవీడ్ అనేది దీన్ని కూడా నేను సాయిల్ మిక్స్లో కొంత వేస్తున్నాను తర్వాత పూల మొక్కలకి స్పెషల్ అండి ఎప్సమ్ సాల్ట్ ఎప్సమ్ సాల్ట్ నెలకు ఒకసారి నీళ్ళల్లో కరిగించి ఆకుల మీద స్ప్రే చేయడం వల్ల మొక్కలు గుబురుగా పెరుగుతాయి పచ్చగా ఆకుపచ్చగా కనిపిస్తాయి మొక్కలని ట్రాన్స్ప్లాంట్ చేసేటప్పుడు షాకు గురవకుండా కూడా ఎప్సమ్ సాల్ట్ అనేది ఉపయోగపడుతుంది కదా ఒక స్పూను ఎప్సమ్ సాల్ట్ని నేను ఈ సాయిల్లో వేస్తున్నాను నెలకొకసారి పూల మొక్కలన్నిటికీ కూడా ఎప్సమ్ సాల్ట్ వాటర్ని స్ప్రే చేయడం వల్ల గుబురుగా బాగా పెరుగుతాయి ఎక్కువ పూలు పూయడానికి బాగా హెల్ప్ చేస్తుంది అది మెగ్నీషియం సల్ఫేట్ కాబట్టి చక్కగా పూల మొక్కలకు హెల్ప్ చేస్తుంది
దీనొకసారి బాగా మిక్స్ చేసుకుందాము దీంతో పాటు మస్టర్డ్ కేక్ అనేది కూడా ఈ పూల మొక్కలకు మనం యూస్ చేసుకోవచ్చు 15 20 రోజులకు ఒకసారి కొద్దిగా కంటైనర్ సైజ్ ని బట్టి కొంచెం మస్టర్డ్ కేక్ అనేది సాయిల్ లో వేసుకోవచ్చు లేదా లిక్విడ్ ఫామ్ లో కూడా మస్టర్డ్ కేక్ ని ఇచ్చుకోవచ్చు దాంతో పాటు అరటిపండు తొక్కలతో తయారు చేసిన ద్రావణాన్ని కూడా మొక్కలకు ఇవ్వడం వల్ల కొంత పొటాషియం అనేది మొక్కలకు అందుతుంది సాయిల్ మిక్స్ కలుపుకున్నాం కదండి అసలు ఎలాంటి కంటైనర్స్ లో అయితే ఈ పెటూనియాని మనం బాగా గ్రో చేసుకోవచ్చనేది చూద్దాము ఇవి బాగా విస్తరించి బాగా గుబురుగా రావాలంటే కొంచెం పెద్ద కంటైనర్ నేనైతే తీసుకున్నాను ఇప్పుడు ఇది చిన్న దీనికైతే డ్రైనేజ్ హోల్స్ అనేవి దాదాపు ఒక 8 హోల్స్ అయితే పెట్టుకున్నాను దీనికి వాటరింగ్ అనేది ప్రాపర్ గానే చేయాలి కాకపోతే నీరు నిలబడిపోకుండా చూసుకోవాలి నీరు నిలబడిపోతే మొక్క చనిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి డ్రైన్ హోల్స్ అనేవి సరిగా పెట్టుకోవాలి యాక్చువల్ గా అయితే నేను ఈ రెండు కలర్స్ అంటే ఇది పింక్ ఇది రెడ్ అన్నమాట ఈ రెండు కూడా ఇదే పాట్ లో నేనైతే పెట్టదలుచుకున్నాను ఈ కంటైనర్ లో పెడితే గనక రంగు రంగులుగా బాగుంటుంది దగ్గర కలర్స్ కదా ఇవి రంగు రంగులుగా బాగుంటుంది అని చెప్పేసి అనుకుంటున్నాను ఈ పాటింగ్ మిక్స్ ని ఇందులో వేస్తున్నాను ఈ బ్యాగ్ కట్ చేస్తున్నాను ఎప్పుడైనా నర్సరీ నుంచి మొక్కలు తెచ్చుకున్నప్పుడు ఒక 3-4 డేస్ మనం మన వాతావరణానికి అనుకూలంగా పక్కన పెట్టిన తర్వాత అప్పుడు ఈవినింగ్ టైం ట్రాన్స్‌ప్లాంట్ చేసుకుంటే మంచిది కదా సింగిల్ గా కొంచెం పెద్ద పాట్లైనా పెట్టుకోవచ్చు లేదా ఇలాగా ఒకటే కంటైనర్ లో 2 కలర్స్ పెట్టుకోవడం వల్ల ఎక్కువ పూలు పూసినట్టుగా మనకైతే బాగా అనిపిస్తుంది నిండుగా కనిపిస్తుంది కుండీ అంతా కూడాను ఈ అడుగున ఉన్నటువంటి సాయిల్ కొంతమేరకు నేను తీసేసి ఇందులో పెడుతున్నాను ఈ మొక్కల్ని ఇందులో ట్రాన్స్‌ప్లాంట్ చేసుకున్న తర్వాత కొంచెం సాయిల్ మిక్స్ సైడ్ అనేది వేసేసుకొని వాటరింగ్ అనేది చేసుకోవాలి చాలా ముఖ్యమైన విషయం అయితే ఒకటి మనం చెప్పుకుందాము ఈ ఎండ అనేది కావాలండి ఈ మొక్కలు పెరగడానికి రోజుకి 5-6 గంటల ఎండ అయితే కావాలి అలాగే తగినంత నీరు కూడా కావాలి నీరు నిలబడిపోకుండా కూడా చూసుకోవాలి అలా చూసుకొని ప్రూనింగ్ అనేది ప్రాపర్ గా చేసుకుంటే మొక్కలనేవి బాగా గుబురుగా పెరుగుతాయి మనం అవసరాన్ని బట్టి అప్పుడప్పుడు మనం ఇందాక చెప్పుకున్నాం కదా ఆ ఫెర్టిలైజర్స్ ని ఇస్తూ ఉంటే ఎక్కువ పూలు అయితే తీసుకోవచ్చు ఈ బాల్కనీలో పెంచుకోవాలనుకునే వాళ్ళు కూడా ఇలాంటి హ్యాంగింగ్ పాట్స్ కానీ రెయిలింగ్ పాట్స్ కానీ వాటిల్లో కూడా ఈ పెటూనియాని ఈజీగా పెంచుకోవచ్చు ఇలా బాల్కనీలో కూడా అందంగా ఈ పెటూనియాని ఇలా హ్యాంగింగ్ పాట్స్ లో పెట్టుకొని ఈజీగా మనం అందంగా పెంచుకోవచ్చు చూసారా ఎంత బాగుందో ఈరోజు పెటూనియాని మన గార్డెన్ లో ఎంత ఈజీగా గ్రో చేసుకోవచ్చు ఎక్కువ పూలు పెంచుకోవడానికి ఏం టిప్స్ ఫాలో అవ్వాలని చూసాం కదా వీడియోని తప్పకుండా లైక్ చేయండి అలాగే నా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి థాంక్యూ ఫర్ వాచింగ్